నమస్తే. ఈరోజు మనం భాగవతంలోని ప్రధాన ఘట్టమైన గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుంటున్నాము. ఈ గజేంద్ర మోక్షాన్ని ప్రాతకాలంలో నిద్రలేస్తూనే స్మరిస్తే ఆ రోజంతా సుదినంగా ఉంటుంది. భగవంతుని ఆశీర్వాదం జరుగుతుంది. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి సన్నివేశ భరతం మరి ఇంకొకటి సూత్రభర్తం. దేవుని దయ వల్ల నేను ఈ విధంగా స్మృతి చేయడం నా యొక్క నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. గజేంద్రుడు ఈ పూర్తి కథకు ముఖ్యుడు గజేంద్రుడు. ఈ గజేంద్ర మోక్షమ ఘట్టం భాగవతంలో తామస మన్వంతరంలో జరిగింది. ది ప్లేస్ ఎక్కడ జరిగిందంటే త్రికూట పర్వతంలో అనేక పర్వతాల మధ్య క్షీరసాగర మధ్య అరణ్యంలో జరిగింది. అక్కడ గజ సమూహంలో జరిగింది. ఏనుగులో ఒక ఏనుగు రాజుగా ఈ గజేంద్రుడు ఉన్నారు. భగవంతుని అనుగ్రహం రీత్యా ఆయన గజేంద్రుడు వీళ్ళందరికీ ప్రభువయ్యారు. అయితే అక్కడ ఈ గజేంద్రునికి సకల సంపదలు స్నేహితులు ఎటువంటి శత్రువులు లేకుండా ఉండటం, పిలిస్తే పలికే బలగం అధికారం వీటన్నిటితోటి గజేంద్రుడు చాలా సంతోషంగా తన కాలాన్ని తర్వాత ఈ గజేంద్రుడు తన యొక్క బృందంతో అడవిలో అంతా తిరుగుతున్నాడు. ఈ ఏనుగుల గుంపు అంతా మధ్యాహ్నంలో దాహం వలన ఒక కాసరంలో దిగారు. కాసరం అంటే సరస్సు. అంటే మధ్యాహ్నం సమయం కదా, వీళ్ళంతా అలసిపోయి దాహం తీర్చుకోవడానికని చెప్పి ఆ సరస్సులోకి దిగారు. తర్వాత దిగిన వాళ్ళు దప్పిక తీర్చుకొని బయటికి రాకుండాను ఆ వేడిమికి కొంతసేపు జలకాలు ఆడటం, ఆటలు ఆడటం ఆడి చల్లా చెదురుగా చేశారు.
అల్లకల్లోలం చేశారు. చెప్పాలంటే మన ఇంట్లో పిల్లలు ఎలాగైతే పెద్దవాళ్ళు లేకుండాను వాళ్ళు ఒక్కలే వెళ్తే ఎట్లాగైతే విచ్చల విడిగాను. మనం ఉంటే పెద్దవాళ్ళు ఉంటే అమ్మ అది చేయకండి ఇది చేయకండి అని జాగ్రత్తలు చెప్తాం, కానీ వదిలితే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాగా ఏదో అలాగా ఈ సరస్సులో వీళ్ళంతాను వీరవిహారం చేస్తున్నారన్నమాట. ఆ సరస్సులో ఉన్న చక్కటి కమలాలు అందమైన కమలాలు అవి కూడా చల్లా చెదరైపోయాయంట. అయితే ఇలా వీళ్ళంతా సంతోషంగా ఆనందిస్తున్న టైంలోను ఒక అలజడి సృష్టించబడింది. ఆ అలజడికి హడావుడికి ఎక్కడ ఉన్న క్రిందెక్కడో జలంలో నిద్రిస్తున్న మొసలి నిద్రలేసి వచ్చి వచ్చి గజేంద్రుడి కాలు గట్టిగా పట్టుకుంది. అయితే ఎప్పుడైతే ఇలాగ జరిగిందో మిగిలిన ఏనుగులన్నీ భయపడి తమని తాము రక్షించుకోవడానికి గట్టుపైకి గబగబా పరిగెట్టేశాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇన్ని ఏనుగులు ఉండగా ఎందుకని ఆ మొసలి గజేంద్రుణ్ణే పట్టుకుంది? అదే కర్మఫలం. తన కర్మ కారణంగా అటువంటి విపత్తులోకి చిక్కుకున్నారు గజేంద్రుడు. అంత బలగం ఉన్న ఏనుగులు వెళ్ళి వాటిని అవి రక్షించుకున్నాయి, కానీ అంత బలగంలో ఆ గజేంద్రుడు ఏకాకి అయిపోయాడన్నమాట. సంతోషంలో ఉంటే అందరూ వచ్చి పలకరించేవాళ్ళే మనల్ని. అయితే ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనతో పాటు మన సంతోషాన్ని ఆస్వాదించారో మన దుఃఖాన్ని ఎవ్వరూ ఆస్వాదించలేరు. ఎందుకంటే ఎవరి కర్మకు వారే సమాధానం ఇవ్వక తప్పదు, కానీ బాధలో చిన్న మాటైనా సంతోషపడుతుంది, సంతోషపడటానికి ఒక కారణమవుతుంది. అయితే ఇక్కడ గజేంద్రుడు తన బాధను పడుతూనే చాలాసేపు ఆ మొసలితోటి
ఘర్షణ చేశాడు, పెనిగిసలాడాడు. ఎంత సడలించుకుందామన్నా ఆ మొసలి అతన్ని వదల్లేదు. రక్తమంతా ఆ సరస్సులో ఏరులేరులుగా సరస్సులోకి అలా కలిసిపోతూ ఉంది. ఇక గజేంద్రుడు అశక్తుడై తెలుసుకున్నాడు ఏంటంటే, తను తన బలగం అధికారం సంపదలు ఇవేమీ తనని రక్షించలేవని చివరికి అతను అంత బాధలోనూ భగవంతుణ్ణి స్మరించాలని శరణం అనాలని తన తలంపుకి కలిగింది, తనకు అనిపించింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామిని ఉద్దేశించి స్తోత్రం జపించారు. అయితే ఏనుగు కదా, స్తోత్రం జపించడం ఏంటి అని మనందరికీ డౌట్ వస్తుంది కదా, అదా కంపల్సరీగా వస్తుంది. అయితే ఏనుగే అవ్వచ్చు, కానీ ఎన్నో జన్మలు ఉంటాయని మనం చాలాసార్లు విన్నాము. అయితే ఎన్నో జన్మల తర్వాత అన్ని జన్మల్లోని సాధన ఈ కష్టకాలంలో గజేంద్రుడికి పరిపూర్ణతను ప్రసాదించింది. అయితే తన మనసులోనూ ఇలా అనుకుంటున్నారు గజేంద్రుడు. ఎలా ఈ గెలిచేదను ఈ మొసలి, నేను ఈ మొసలి నన్ను ఎప్పుడు వదులుతుంది బాబోయ్ అని ఏ దేవతను ఆశ్రయించాలి అని ఎన్నో రకరకాలైన ప్రశ్నలు తనలో కలిగాయి. ఈ సరస్సులో ఈ మొసలితో నాకు యుద్ధం ఏంట్రా బాబోయ్, హాయిగా నేను చందన వృక్షాలు
అంటే గంధము, మంచి గంధము వృక్షాలు. తోటలో చక్కగా మంచి సువాసనను ఆస్వాదించాల్సి ఆస్వాదిస్తూ సంతోషంగా గడపాల్సింది నేను. ఇలా రావడం ఏమిటో ఈ నీళ్ళలోను ఇలా మొసలి జోలి మొసలికి చిక్కుకోవడం ఏమిటో నేను అని గజేంద్రుడు తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అందుకే తెలివికి కర్మకు హోదాకు చాలా తేడాలున్నాయి.
నిబని నిజని మబని నిని సతి నారాయణం
ಭಜ
నిజ నిమ పని నిజ